Hello, Andy. Irojo neno atukula mixer chestunnanandi intloki maamulla chudandi packet techina gaane chetta untundandi purugulu untayi ila neatga clean cheskovalandi bm patte jallada untund kadandi dantho ila vesi jallatlo vesi ila ila analandi ante chetta purugulu anni ala raaltayandi chudandi lekapothe anni kadupu noppi rogalu vastayandi chudandi ippudu స్టవ్ అయిన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయిన ముక్కుడు పెట్టుకొని అటుకులు ఇలా వేయించుకోవాలండి ఒక 5 నిమిషస్ వరకు చిన్న మంట పైన ఇలా ఇలా అంటే సరాతం తోటి ఇలా వేగుతాయి చూడండి కరకర అవుతాయండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ముక్కుడు పెట్టుకొని అందులో 4-5 పావుల నూనె వేసుకోవాలండి సరిపోయేంత 1/2 కేజీ చేస్తున్నానండి ఇంట్లోకి సింపుల్ గా తినడానికి ఇప్పుడు జిల్కర వేసుకున్నామండి ఆయిల్ వేడైంది జిల్కర వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి 4-5 చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పోపులోకి చూడండి ఇప్పుడు ధనియాలు ఒక 2 స్పూన్లు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి ఆయిల్ వేసానండి ఒకసారి కలుపుకోండి ఒకసారి కలుపుతున్నానండి 100 గ్రాం పల్లీలండి పల్లీలు వేసి కలుపుతున్నానండి చాలా సింపుల్ అండి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని కొంచెం గాలికి ఆరబెట్టానండి అవి వేసాను పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా అన్న వేస్తున్నానండి వేసానండి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి గాలికి ఆరబెట్టానండి చూడండి తొందరగా ఫ్రై అయితాయండి ఆయిల్ లో ఇలా వేస్తే కట్ చేసి ఆరబెట్టి అటుకులు ఫ్రై చేసుకునేటప్పుడు పోపులో వేసుకుంటే తొందరగా ఫ్రై అయితాయండి అటుకులు మెత్తపడాయండి కరకర ఉంటాయండి చూడండి ఎంత తిందరగా గోలినాయో ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు అయితే తొందరనే ఫ్రై అయిపోయింది ఏం బాధ లేదు ఇప్పుడు కారం అండి 1/2 స్పూన్ కారం పొడి 1/2 స్పూన్ 1/2 స్పూన్ salt అండి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలండి ఇంకా చప్పిచ దంచి పెట్టానండి ఇప్పుడు లాస్ట్ లో వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త పసుపు వేసుకున్నామంటే అయిపోతుందండి కలిపేసుకోవాలండి పోపంతా కలిసిలాగా ఇప్పుడు వేయించి పెట్టాను కదండి అటుకులు అవి ఆ పోపులో వేసి మంచిగా కలుపుకోవాలండి అంతా కలిసిలాగా చూడండి అది వేడిగా ఉంది బౌల్ లో తీసుకొని కలుపుతున్నానండి కలిపి తినడానికి ప్లేట్లో పెట్టానండి ఉల్లిపాయలు గోలిచినవి ఇలా వేసుకొని కరివేపాకు వేసుకొని ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి రుచిగా ఉంటుందండి తినడానికి ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో రెడీగా